బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. ఒక అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఒక సందేహం వచ్చింది. ఏంటంటే, వెరీ రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసినప్పుడు, జనరల్గా మనం పుట్టే రోజులు బట్టి, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, ఇలా 7 రోజులు ఉన్నాయి. ఈ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషి పుడతాడు కామన్గా. ఇలా మనం పుట్టిన రోజుని బట్టి మన జాతకాన్ని చెప్పవచ్చంటారా, మన గుణగణాలు తెలుసుకోవచ్చంటారా, ఇది సాధ్యమేనా? మనం పుట్టే అంటే 7 రోజులే ఉంటాయి కదా, 7 రకాల మనుషులే ఉంటారంటారా? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న. సార్, ఇక్కడ ఏంటంటే, కేవలం వారం బట్టి అనేది కొంత ఎఫెక్ట్ ఉంటుంది, పూర్తిగా ఉండదు. అది వాళ్ళు పుట్టిన లగ్నము అంటారు. అంటే వాళ్ళు జన్మించినప్పుడు ఉండేటువంటి 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు, అట్ ఏ సేమ్ టైం ఆ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి వాళ్ళ నేచర్ ఉంటుంది. అంటే అలాగ డిగ్నిఫైడ్గా ఉంటాడా, మనిషి లుక్ ఎలా ఉంటాడు, అండ్ అదేవిధంగా మనిషి యొక్క తత్వం, అంటే బాగా కోపిష్టిగా ఉంటాడా, లేకపోతే సున్నితంగా మాట్లాడతాడా, లేకపోతే ఎప్పుడు, కొంతమంది చూడండి ఒక దగ్గర స్థిరంగా ఉండలేరు, వాళ్ళు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. చూస్తే చరము అంటారు, చరలగ్నాలు సంబంధం వస్తుంది. అలాగే కొంతమంది బాగా తెలివిగా ఉంటారు, బాగా స్వార్థంగా ఉంటారు, ఏ అంటే వాళ్ళకి ఎటువంటి లాభం లేకుండా ఏ పని చేయరు. వాళ్ళకి అప్పుడు బుధుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బుధుడు నీచబడి ప్రభావం ఉంటే ఎక్కువ స్వార్థంగా ఉంటారు వాళ్ళు. అలాగే మరి కొంతమంది లగ్జరీగా బ్రతుకుతూ ఉంటారు, లగ్జరీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది వైరాగ్యంగా ఉంటారు, కొంతమంది గైడింగ్ నేచర్ ఉంటారు. అంటే ఏంటి గైడింగ్ నేచర్ అంటే, గురువు ప్రభావం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి వైరాగ్య ప్రభావం ఎక్కువ ఉందంటే కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేజీగా ఉంటారు కొంతమంది, దానికి సాటర్న్ ప్రభావం ఉంటుంది. అట్లా ఏంటంటే, ఒక్క వారాన్ని బట్టి మాత్రం చెప్పకూడదు ఎప్పుడు కూడా. నేను మీకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మీకు చిన్నది వినిపిస్తాను ఇప్పుడు, అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి. ట్విన్స్ పుడతారు తెలుసు కదమ్మా, ట్విన్స్లో జస్ట్ 1 మినిట్ తేడా, 1 మినిట్ తేడాలో ఇద్దరిలో మార్పులు వచ్చాయి. ఒకటే రోజు పుట్టారు, బట్ ఒకటే నిమిషం తేడాలో వాళ్ళలో చేంజ్ వచ్చింది. అదేంటో నేను మీకు ఇప్పుడు జస్ట్ చిన్న ఇది వినిపిస్తానని మీకు, మీకు దానివల్ల కూడా ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే అమ్మ, ఇప్పుడు ట్విన్స్, ట్విన్ బర్త్ చార్ట్స్ తీసుకునేటప్పుడు మేము ఎట్లా తీసుకుంటామంటే, ఒకరి లగ్నం ఒకటి అనుకోండి, ఉదాహరణకి 3వ లగ్నంగా ఇంకో లగ్నం తీసుకుంటాం. అంటే శాస్త్రంలో మనకు ఉన్నటువంటి ఇది మీకు చూపిస్తాను, 1 సెకండ్ ఇవ్వండి. ఇక్కడ ఉంది ఇద్దరికి అమ్మ, ఇద్దరు ట్విన్స్ కదమ్మా వీళ్ళు. ఇద్దరు ట్విన్స్ లో ఒకే నిమిషం తేడా ఇద్దరికి, ఇద్దరికి ఒకే నిమిషం తేడా అయినప్పుడు ఈ 11 గంటలు 1 నిమిషంలో పుట్టిన వ్యక్తి ఒక అబ్బాయి, తమ్ముడేమో 11 గంటలు 2 నిమిషాల్లో పుట్టాడు కదా. ఈ ఈ 1 నిమిషం తేడాలో ఏంటంటే, ఫస్ట్ పుట్టిన అబ్బాయి ఏమో బాగా ఫైర్ ఉంటాడు, సెకండ్ పుట్టిన అబ్బాయి ఏమో చామన్ ఛాయ్ ఉంటాడు. ఇది కన్ఫర్మ్ కదా. ఎట్లాగా? బికాస్ ఆఫ్ లగ్న, ఒక నిమిషంలో లగ్నం మారింది అని కాదు. ఇక్కడ ట్విన్ బర్త్ చార్ట్స్ తీసుకున్నప్పుడు, అంటే 1 నిమిషంలో మారే లగ్నాలు కూడా ఉంటాయి. 1 సెకండ్లో కూడా మారుతుంది లగ్నం ఒక్కోసారి ఎండింగ్ లో ఉన్నప్పుడు. ట్విన్ బర్త్ చార్ట్స్ లో కూడా మీరు అదే రోజు పుట్టాడు, 1 నిమిషంలో ఇంత తేడా వచ్చిందంటే అట్లా కలర్తో సహా. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఆ వారం, ఎందుకంటే ఆ రోజు చాలామంది పుడతారు. ఒక మంగళవారం ఉందనుకోండి, మంగళవారం రోజు ఉన్న వాళ్ళు అందరూ కోపంగా ఉండాలని రూల్ లేదు. దాని ప్రభావం ఒక 5% 3% ఉంటుంది. బట్ 90% ప్రభావం దేని మీద ఉంటుంది అంటే, వాళ్ళు పుట్టినప్పుడు ఉండే లగ్నం బేస్ తీసుకోవాలి. లగ్నం ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటారు వాళ్ళు. మీరు ఎవరి జాతకమైనా నాకు చూపించి, అసలు ఆ వ్యక్తిని నేను చూడాల్సిన అవసరం కూడా లేదు. అంటే శాస్త్రంలో ఉన్న గొప్పతనం నా గొప్పతనం కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇదేదో నా గొప్పతనం 1% కూడా కాదు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహము, పరాశరుల మహర్షి మనకి ఈ శాస్త్రాన్ని ఎవరైతే మనకు అందించారో మహర్షులు, వాళ్ళ గొప్పతనం అమ్మ ఇదంతా. చాలా స్పెసిఫిక్గా లగ్నం వెళ్ళి ఏ గ్రహంతో కనెక్ట్ అయింది, లగ్నాధిపతి ఏ కారకత్వంలో ఉన్నాడు, దాన్ని బట్టి వాళ్ళు ఫైరీ నేచర్ ఉంటారా, బాగా మాట్లాడే స్వభావం ఉంటుందా, లేకపోతే చూడ్డానికి మంచి హీరోలా కనిపిస్తారా, లేకపోతే ఒక చామన్ ఛాయిగా ఉంటారా, లేకపోతే స్ట్రాంగ్గా ఉంటారా. కొంతమంది చామన్ ఛాయిగా ఉన్నా కూడా ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటారు కొంతమంది, కొంతమంది ఫిజికల్గా వీక్గా ఉంటారు కొంతమంది. అలా ఉంటారా అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది జాతచక్రం.
కాబట్టి ఎప్పుడు కూడా ఈ వారంలో పుట్టినందుకు ఇది ఇలా అవుతుంది అనడానికి లేదు. అయితే వాళ్ళు ఆ వారం పుట్టినప్పుడు ఆ గ్రహం కనుక ఇంకాస్త బలం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ ప్రభావం కొంత పెరుగుతుంది. ఆ గ్రహం వీక్గా ఉందనుకోండి, ఆ ప్రభావం కొంత తగ్గుతుంది. అంతేగాని కంప్లీట్గా వాళ్ళ జన్మజాతకాన్ని పూర్తిగా వారం డిసైడ్ చేయదు. ఎందుకంటే ఆ రోజు 12 లగ్నాలు ఉంటాయి, 12 లగ్నాల్లో కొన్ని వందల వేల మంది పుడతారు, అందరూ అలా అయిపోవాలి కదా. అంతే కదా. అయితే దేని మీద వారాలు పనిచేస్తాయి అంటే, ఇప్పుడు మంగళవారం రోజు ఏదైనా చేస్తే మారు కోరుతుంది అంటారు, మంగళవారం బంగారం కొనుక్కోండి అని చెప్తూ ఉంటాం, అటువంటి వాటికి పనిచేస్తుంది. మంగళవారం రిపేర్స్ అవి చేయించొద్దని చెప్తూ ఉంటాం, ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపేర్ అవుతూ ఉంటుందని. ఇప్పుడు ఏదైనా ఒక రిపేర్ బండి వెహికల్ మంగళవారం రోజు రిపేర్ చేయకూడదు. అలాగే కొన్ని కొన్ని వారాలు, ఇప్పుడు కొన్ని కొన్ని హోరలు, ఇప్పుడు శుక్రవారం ఏదైనా శుభ సంబంధించిన చేయాలి. కానీ ఇప్పుడు మౌఢ్యములు ఉన్నాయి, ఇప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంది నెక్స్ట్ మనకి. శుక్రమౌఢ్యం వచ్చేటప్పుడు ఏంటి, అప్పుడు మళ్ళీ శుక్రవారాలు శుక్రహోరాలు వాడకూడదు, ఎందుకంటే మౌఢ్యమే లో ఉన్నాడు శుక్రుడు. అప్పుడు మీరు శుక్రహోరలు శుక్రవారాలు వాడతానంటే ఎట్లా? శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభవారాలు వాడాలి, కానీ అదే శుభవారాలు మౌఢ్యంలో ఉన్నప్పుడు వాడకూడదు. ఇరుక్కుపోయి ఉంది కదా, అక్కడ కంబస్ట్ అయి ఉంది కదా, కాబట్టి తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క నేచర్ని డిసైడ్ చేసేది నాట్ వారం, లగ్నం, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఏ కాంబినేషన్లో ఉన్నాడు. కొంతమందికి 2-3 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి, కోపంగా ఉంటాడు కానీ ప్రేమగా కూడా ఉంటాడు మనిషి. కోపం కూడా ఇమీడియట్గా తగ్గిపోతుంది. అంటే కోపం ఉన్నా ఈయన ప్రేమ వ్యక్తి అండి అంటాం. కొంతమంది కోపంగా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, ప్రేమగా ఉంటారు, తెలివిగా ఉంటారు, 4 క్వాలిటీలు ఉంటాయి. అంత ఏంటి, అతనికి బుధుడు బాగున్నాడు లగ్నానికి కనెక్ట్ అయ్యి, రవి బాగున్నాడు, మార్స్ బాగున్నాడు. ఇట్లా కొంతమంది ఏంటంటే అంతా స్వార్థమే, బుధుడు బాగా పాడైపోయి లగ్నానికి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎవరి జన్మజాతకమైనా లేకపోతే ప్రశ్న వేసుకొనైనా చెప్పొచ్చు కూడా కొంతవరకు. బట్ జన్మజాతకం పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి, ఈయన బాగా కోపిష్టి లేకపోతే ఈయన బాగా స్వార్థపడు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే మ్యారేజ్ మ్యాచింగ్లో చూస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తున్నాం అనుకోండి, ఈ వ్యక్తి బాగా కోపిష్టి, అమ్మాయి బాగా సున్నితం అనుకోండి, సెట్ అవ్వదు. హ్యాండిల్ చేసే బలం ఆ అమ్మాయికి లేదు. ఈ అమ్మాయి కూడా కొంచెం హ్యాండిల్ చేయగలిగే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న లగ్నం అనుకోండి, అప్పుడు ఈ కోపాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. అంతే కదా అమ్మాయి, తొందరగా భయపడిపోయే స్వభావం ఉంది అమ్మాయికి, చాలా పిరిగ్గా ఉంది, చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది. కానీ బాగా కోపంగా అగ్రెసివ్గా ఉండే అమ్మాయి అబ్బాయికి చేసేసారనుకోండి, అది మ్యాచ్ అవ్వక విడిపోతారు వాళ్ళు. సో అందుకని మ్యారేజ్ మ్యాచింగ్లో నేచర్ని చూస్తాం మేము, నేచరు, నేచర్ని, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు, వివాహ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం. కాబట్టి వారాన్ని పట్టుకొని వీళ్ళు ఇలా అయిపోతారని చెప్పకూడదు. కాకపోతే వార ప్రభావం కేవలం 3-5% మాత్రమే. మనం చెప్పాల్సింది ఎక్కడంటే నేచర్ని లగ్నాన్ని చూసి డిసైడ్ చేయాలి. వాళ్ళ జీవితం అనేటువంటిది మహాదశలు, గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, వాటికి ఏ రెమెడీ చేసుకోవాలి, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏ వర్క్స్ చేస్తున్నారు, ఎందులో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని బట్టి డిసైడ్ చేయాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు జాతకం బాగాలేదు, వాస్తవం బాగాలేదు, ఇవన్నీ కాదు. అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి యొక్క సాధన రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నట్లయితే మీ జాతకం కూడా తిరిగి రాయిస్తుంది బ్రహ్మతో అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి నామ జపమే సరిపోతుందంటారా? ఎవరైనా అమ్మ అమ్మనే కదా, అమ్మ అమ్మే కదమ్మా. 10 మంది పిల్లలు ఉన్నారు తల్లికి, ఏమంది ఒకరు మాత్రమే తల్లిని అడగాలి, మిగతా వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్ళాలని రోడ్లు లేదు కదా. అందరూ అమ్మ, అందరూ అమ్మనే, అమ్మే పడుతుంది అందరికి అన్నం. సో కాబట్టి అమ్మని నమ్ముకుంటే ఏదైనా మంచి సాధ్యమే. చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమా. ఎస్, చూసారు కదండి, మరి మన జాతకం మారాలి, మన జీవితం మారాలి అంటే మరి మన జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కేవలం రోజులు మాత్రమే సరిపోతుందా, ఓవరాల్గా జాతకం చూడాలా, అసలు మన జీవితం మారాలంటే మనం ఏం చేయాలి, ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.